తెలంగాణ వీర సోదరులారా, ఈ దినం తెలంగాణ చరిత్రలో తెలంగాణ పోరాట చరిత్రలో ఒక నల్ల దినం, ఒక బ్లాక్ డే. ఎందుకంటే ఈరోజు 23 డిసెంబర్ 2009 నాడు చిదంబరం గారు ఒక మోసపూరితమైన, ఒక ద్రోహపూరితమైన, తెలంగాణ ద్రోహపూరితమైన ఒక ప్రకటన చేశారు. అదేమిటంటే అంత పూర్వం 9 డిసెంబర్ 2009 నాడు ఆయన హోమ్ మినిస్టర్ హోదాలో కేంద్ర ప్రభుత్వం తరఫున తెలంగాణ ఇస్తున్నట్లు, తెలంగాణ రాష్ట్రము ఇస్తున్నట్లు, దాని యొక్క ప్రక్రియ ప్రారంభం చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రకటన బయటనే కాదు, పార్లమెంట్లో కూడా చేశారు. పార్లమెంట్లో చేశారు, బయట చేశారు. దాంతో తెలంగాణ ప్రజలందరూ కూడా చాలా సంతోషపడ్డారు, ఉత్సాహపూరితంగా చరిత్ర కొట్టారు. కానీ అది ఇంత ఒకరోజుకే మన యొక్క సంతోషం మిగిలిపోయింది. వెంబడే ఆంధ్ర ఎంపీలు చంద్రబాబు నాయుడు మరియు జగన్మోహన్ రెడ్డి ఇరువురి నాయకత్వంలో మేము, మీరు తెలంగాణ ఇస్తే మేము మొత్తం అందరం కలిసి పార్లమెంట్లో మీకు వ్యతిరేకంగా ఓటు చేసి మీ ప్రభుత్వాన్ని అస్థిరపరుస్తాము లేదా కూల్చేస్తాము అని బెదిరించారు. ఈ సంగతి మాకు ఎవరో చెప్పలేదు. మేము తెలంగాణ సీనియర్ సిటిజన్స్ అంతా కలిసి ఒకసారి జానారెడ్డి గారి ఇంటికి పోతే, జానారెడ్డి గారు ఏమిటండి మీరు ఈ విధంగా అక్కడ జూలైలో రిజైన్ చేసి మళ్ళీ వచ్చి మీరు అధికార పనులు చేస్తున్నారు ఏంటని మేము అడిగితే ఆయన అన్నాడు, ఏం చేయాలండి కేంద్ర ప్రభుత్వాన్ని కూల్చుతారట, కేంద్ర ప్రభుత్వాన్ని కూల్చుతారని ఆంధ్ర నాయకులందరూ బెదిరిస్తుంటే మేము ఏం చేయలేక మళ్ళీ వచ్చి ఇక్కడ చేయలేమంటే నేను అన్న సిగ్గు చేతుంది. వాళ్ళు కూల్చామంటే మీకు మీకేం దమ్ము లేవా, మీరు దాన్ని ప్రతిఘటించలేరా అని చెప్పి మేము గట్టిగా అడగాల్సి వచ్చింది జానారెడ్డి గారిని. మేము తెలంగాణ సీనియర్ సిటిజన్ తరఫున మేము సిద్ధస్వామి కొంతమంది హైదరాబాద్ కలిసి ఒక డెలిగేషన్గా పోయి ఇదేంటి మీరు చేసే పని అని సంతాని ప్లస్ పొన్నాల లక్ష్మయ్యను వీళ్ళందరినీ కూడా అడిగాం. అడిగితే వాళ్ళు సరైన జవాబు చెప్పలేదు. సిగ్గుమాలగా విధంగా వాళ్ళు ప్రవర్తించారు. అంటే వాళ్ళేమో కేంద్ర ప్రభుత్వాన్ని పడగొడతామని బెదిరిస్తే మన తెలంగాణ మరి బుద్ధి లేదు, ఈ గాడిదలకు ఈ మాత్రం బుద్ధి లేదు, మేము తెలంగాణ తీసుకొస్తాం ఎట్లయినా మేము కూడా అదే పని చేస్తామని అనే తమ్ముడు వీళ్ళకి లేవు. అది చాలా ఘోరమైన విషయం. ఇప్పటి కూడా తెలంగాణ యొక్క ఈ కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు కొంచెం ఏదో మనం చూడాలి, కొంత ఎంపీలు మాత్రం అక్కడ ఏదో కొంత కొట్లాడు తిరిగినట్టు జరుగుతుంది. కానీ ఇక్కడ మాత్రం చాలా విద్రోహపూరితంగా, చాలా సిగ్గు చేటు అయినట్టుగా తెలంగాణ జాతిని తలవంచుకున్నట్టుగా వీళ్ళు ఇక్కడ కాంగ్రెస్ నాయకులు పోయి మళ్ళీ ఆ కిరణ్ కుమార్ రెడ్డి యొక్క కొమ్ము కాస్తున్నారు. సరే వీళ్ళు కొమ్ము కాస్తూ ఏమైనా తెలంగాణ ప్రయోజనాలు కాపాడుతున్నారా అంటే అది లేదు. మేము అడిగాం వాళ్ళ సత్యనారాయణ గారి దగ్గర పోయినప్పుడు పెద్ద మనిషి అన్నాడు, లేదండి మేము ఆయన బహుశా ఎమ్మెల్యే ఉన్నట్లు, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నట్లుంది. ఆయన ఏమంటాడంటే వీళ్ళంతా తెలంగాణ డ్యూటీస్లో చేరి తెలంగాణ ప్రయోజనం కాపాడలేదని చెప్పి ఒక మాట చెప్పాడు. అంటే నేను మీరు ఏం తెలంగాణ ఇంట్రెస్ట్ కాపాడుతున్నారండి. అదే రోజు యాకూబ్ రెడ్డి అక్కడ కొడుతున్నారు, వరంగల్లో కొట్టి నానా హింస చేసి తీసుకుపోయి కస్టడీలో వేశారు. అయ్యా అమ్మ హోమ్ మినిస్టర్ గారు మీరు ఏమైనా దాన్ని ఆపగలిగిందా, యాకూబ్ రెడ్డి మీద హింస చేస్తే ఆపగలిగిందా అని అడిగాం డైరెక్ట్గా. అదేవిధంగా 120 కోట్లు పెట్టి ఇక్కడ గట్కేశ్వర్లో నిమ్స్ కట్టి 2 ఏళ్ళ నుంచి ఆ బిల్డింగ్స్ వేస్ట్గా పడి ఉంటే దాంట్లో గురించి నిమ్స్ ట్రాన్స్ఫర్ చేయక వాళ్ళు కుట్రలు చేసి ఏదో పెద్దవాళ్ళు ఎక్కడ పెడతానంటే మీరు ఏమైనా ఆపారా, మీరు ఏమైనా పెట్టించగలుగుతున్నారా, మీరు ఏం చేస్తున్నారు, మీరు ఏమి చేయలేకపోతున్నారు. మీరు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి వాళ్ళు 4 రోజులు కావాలని నీళ్ళని అప్పుడు సముద్రంలో వదిలారు. కరీంనగర్ ఎల్ఎండిఏలకు నీళ్ళు వదలకుండా కావాలని వాళ్ళు సముద్రంలో కొడితే మీరు ఏమైనా ఆపగలిగిందా, మళ్ళీ తెలంగాణ వాళ్ళపై గొడవ చేస్తేనే అప్పుడు నీళ్ళు ఆగినాయి, దాని తర్వాత కరీంనగర్ ఎల్ఎండిఏకి వచ్చి నీళ్ళు వచ్చినాయి. ఈ విధంగా మీరు ఏం చేస్తున్నారు, మీరు ఎందుకు, మీరు ఉండి ఏం లాభము అని మేము గట్టిగా ప్రశ్నించడం జరిగింది. అయినా వాళ్ళు సరైన సమాధానం లేవు. వాళ్ళకి ఎంతసేపు ఆ పదవుల మీద మోహం తప్ప, ఆ డబ్బులు తప్ప, ఆ రియల్ ఎస్టేట్సు అవి తప్ప ఇవి తప్ప వేరే ఏమీ లేదు. ఒక పూర్తిగా మాఫియా గ్యాంగ్లతో కలిసి మీరు చూస్తున్నారు కదా పేపర్లలో, సారా మాఫియా ఆట, ల్యాండ్ మాఫియా ఆట, ఇంకేదో మాఫియా అంత. ఇప్పుడు మినిస్టర్ల పేర్లు కూడా తొలగాయి కానీ చెప్పదు. బ్లాక్ మనీ పేర్లను వాడు కేంద్ర ప్రభుత్వంలో బ్లాక్ మనీ దారులను వాడు చెప్పరు. ఇక్కడ సారా మాఫియా
వాళ్ళని వీడు చెప్పరు. అంటే అంత అక్కడి చిక్కడ దానికి అంతా కూడా దొంగల ప్రభుత్వం. ఈ దొంగల ప్రభుత్వం కనుకనే మనకు తెలంగాణ రావటం లేదు. కనుక మనం తెలంగాణ వాళ్ళము అన్ని విధాల పార్టీలను సంఘాలు కులాలు తలాలు లేకుండా ఐక్యమై తెలంగాణ సాధించి తప్ప మనకు మోక్షం లేదు. ఒకవేళ మనం సతమాని ఆయన వస్తుందా ఆయన వస్తుందని చాలా మంది అడుగుతారు. మేము పోయి అడుగుతుంటే ఏమయ్యా మీరు తెలంగాణ విషయంలో పట్టించుకోరు ఎందుకంటే వస్తుందా సార్ వస్తుందా సార్ అని ఈ విధంగా మమ్మల్ని డిస్కరేజ్ చేసే ప్రయత్నం మాట్లాడుతుంటారు. అది చాలా తప్పు. తెలంగాణ వచ్చే జనరేషన్స్కు తెలంగాణ అవసరం. లేకపోతే వచ్చే జనరేషన్స్ అన్ని కూడా ఈ ఆంధ్ర వలస పాలకుల యొక్క స్లేవ్స్గా వాళ్ళ యొక్క పూర్తిగా వాళ్లకు దాస్యవృత్తి చేయాల్సిన పరిస్థితి ఇలా ఏర్పడిందని చెప్పి మేము ప్రతి వాడికి చెప్పడం జరుగుతుంది. కనుక తెలంగాణ తీసుకురావటం అనేది ఇవాళ ప్రతి వాడికి ప్రతి తెలంగాణ వాసికి ఒక కర్తవ్యం, ఒక విద్యుక్త కర్తవ్యం. అది కాక వాడు నిద్రపోతే వాళ్లకు ఇక ఫ్యూచర్ ఏమాత్రం లేదని చెప్పి మేము పదే పదే ఈ వాడికి వేదిక నుండి చెప్తున్నాం. అందుకనే మేము ఇవాళ ఈ బ్లాక్ డే ఈ రోజున చిదంబరం ఆ చిదంబరం కూడా ఒక పెద్ద క్రిమినల్ అని తెలుస్తుంది మనకు. ఆయన చూసి స్పెక్ట్రంలో కూడా పెద్ద ఎత్తున ఇన్వాల్వ్ అయినట్టు మనకు తెలుస్తుంది. ఆయనే తెలంగాణ ఆపాడు. ఆయన అడ్డి వివేకున్నాడు ఏం చెప్తాడంటే ఒక అసంబంధమైన ఇన్కన్సిస్టెంట్ వాక్య స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమిటంటే అన్ని పార్టీల కన్సెన్సెస్ తోటి అన్ని పార్టీల కన్సెన్సెస్ కావాలండి. ఆంధ్ర పార్టీలు ఎక్కడైనా తెలంగాణ ఇస్తామంటారని ఎవరైనా చెప్పండి. ఎంత ఇన్కన్సిస్టెంట్, ఎంత అసంబంధమైన స్టేట్మెంట్ అండి. గొర్రే రా అంటే ఆ కసాయవాడు వదులుకుంటాడండి గొర్రెను. వాడు తప్పకుండా ఆ గొర్రెను ఖండించి ఇచ్చిపెడతాడు. అట్లనే తెలంగాణ వాళ్ళు పోయి అయ్యా మీరు మాకు ఓటేయండి లేదా కన్సెన్సెస్లో మా తెలంగాణకి ఇవ్వండి, ఏ ఆంధ్ర రాజకీయ నాయకునే కానీ లేదా పెట్టుబడిదారునే కానీ ఏ ల్యాండ్ మాఫియానే కానీ సారం మాఫియా వాళ్ళని అడిగితే మేము తెలంగాణ ఇస్తామంటారండి. ఎంత బుద్ధి తక్కువ. అంటే కేంద్ర ప్రభుత్వం ఒక పెద్దన్న లాగా చేయడం లేదు, పెద్దన్న పాత్ర వహించడం లేదు. పూర్తిగా ఈ తెలంగాణ ఈ ఆంధ్ర వలస పాలకుల ఈ దోపిడి పాలకుల వీళ్ళంతా కూడా ఇప్పుడు సిబిఐ స్కాన్ కిందకు వచ్చారు. ఈ పార్టీ ఆ పార్టీ అనుకుంటే అంత దొంగలు సిబిఐ రేపొద్దున వీళ్ళంతా కూడా కటకటా లెక్క పడాల్సిన పరిస్థితి ఉంది. అటువంటి వాళ్ళు మనం పోయి బతిరాడాల అయ్యా మీరు మా కన్సెన్సర్ చేయమని. ఈ చిదంబరం బతిరాడతాడా? చిదంబరం చెప్తే వింటారా వాళ్ళు? ఇదేనా ప్రభుత్వమేనా కేంద్ర ప్రభుత్వమేనా? ఇది పూర్తిగా ఇది ఒక సిగ్గుమాల పని, పిరికి పందల పని. ఇదే విధంగా కనుక ఆనాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఆనాడు 1948లో ఇదే రజాకారులకు బెదిరించినట్టు రజాకారులకు బెదిరి ఆయన కూడా ఇట్లే ఊరుకుంటే తెలంగాణ ముక్తి దొరికేదా? దొరకపోయేది. అంటే హోమ్ మినిస్టర్ గారు వీడికి వీడు ఈ చిదంబరం గారు పూర్తిగా అసమర్థుడు, అన్క్వాలిఫైడ్ క్రిమినల్. వీటిని అసలు ఎప్పుడే వీటిని అసలు తీసేయాలి. వీటిని తీసేయాలని మనం అందరం డిమాండ్ చేయాలి. ఈ తెలంగాణ ఇతను జైల్లో పెట్టాలని కూడా ఎందుకంటే చూసి స్పెక్ట్రంలో పూర్తిగా ఇన్వాల్వ్ అయినట్టు ఆ నోట్ చెప్తుంది. ఆ సుబ్రహ్మణ్యం చేసే ప్రయత్నాన్ని మనం కూడా వాళ్ళు సపోర్ట్ చేసి ఇవన్నీ కూడా చేసి మనం తెలంగాణ సాధించుకోవాలి. తెలంగాణను ఒక సామాజిక తెలంగాణగా మనం ప్రకటించుకోవాలి. దాన్ని పూర్తిగా మొత్తం భారతదేశంలో ఒక ఆదర్శమైన స్టేట్గా ఆదర్శమైన సమాజంగా మనం తీర్చిదిద్దాల్సిన పని ఉంది. రేపు తెలంగాణ వచ్చినా కూడా మన సీనియర్ సిటిజన్స్ అందరం కూడా వచ్చే దాంట్లో కూడా ఈ దోపిడి దొంగలు కాకుండా పాలకులు సత్యంగా తెలంగాణ అభివృద్ధి చేసే విధంగా మనం ఈ యొక్క ఈ సమాజాలన్నీ కృషి చేయాల్సిన పరిస్థితి ఉందని చెప్పి నేను పదే పదే చెప్తూ ఇక్కడ